నిష ఒక అందమైన మంచి అమ్మాయి. తను తన తల్లిదండ్రులతో కలిసి సిటీలో ఉండేది. తను ఒక స్కూల్లో సైన్స్ టీచర్. ఈసారి సెలవులకి తను తన పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సెలవులు పూర్తయిపోతాయి. ఇంకా నిష ఇంటికి వెళ్లే సమయం దగ్గరకొచ్చింది. ఎన్ని రోజులయ్యింది నిషాను బ్రాక, ఈసారి నెల రోజులైనా ఉండాలి. లేదు పిన్ని, కుదరదు, ఈసారి వారం రోజులే ఇచ్చారు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా రోజులు ఉంటానులే. వాళ్ళ పిన్నికి ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు హరి. నిషా కంటే పెద్దవాడు. నిషా పదా, నీ ట్రైన్ కి సమయమైంది. ఏంటి ట్రైనా, నువ్వు బస్సులో వచ్చావు కదా? అవును పిన్ని, కానీ బస్ టికెట్ దొరకలేదు, అందుకే ట్రైన్లో వెళ్తూ ఉన్నా. ఆ మాట విని పిన్ని భయపడుతుంది. ఇంకా సైగ చేసి హరిని పక్కకు పిలుస్తుంది. అరే హరి, నువ్వు తనని ఎందుకు ఆపలేదు? బస్ టికెట్ దొరకపోతే తను ఇక్కడే ఉండేది. నీకు తెలుసు కదా, ట్రైన్లో వెళ్తే ఎంత ప్రమాదమో. రాత్రి సమయమైంది, ఒకవేళ భూతన్ ట్రైన్ వస్తే. అమ్మా, నేను నిషాకి చాలా నచ్చజెప్పాను, కానీ తను నా మాట వినలే. సరే, జరిగిందేదో జరిగిందే. నువ్వు తనని ట్రైన్లో కూర్చోబెట్టిరా. ట్రైన్లో కూర్చొని ఆ ట్రైన్ కదిలేంత వరకు నువ్వు తనని వదిలిపెట్టకు. హరి తన తల్లి మాటలు విని నిషాని రైల్వే స్టేషన్కి తీసుకెళ్తారు. వాళ్ళిద్దరూ అక్కడ ట్రైన్ కోసం చూస్తూ ఉంటారు. అరే, ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదు, అలా ఎందుకు? చాలా వరకు అందరూ బస్సులోనే ప్రయాణం చేస్తారు. ఇంత రాత్రిపూట ఈ ట్రైన్ దగ్గరికి ఎవరూ రారు. ఎందుకు? అలా ఎందుకు? రాత్రి సమయంలో ఇక్కడికి ఎవ్వరూ ఎందుకు రారు? సిటీలో అయితే జనాలు ఎప్పుడూ ఉంటారు. భూతం ట్రైన్ కారణంగా రాత్రి సమయంలో ఇక్కడికి రావటం అందరూ మానేశారు. అది రాత్రి సమయంలో ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటుంది. అందులో ఎవరైనా పొరపాటున ఎక్కితే మళ్ళీ తిరిగి ఎప్పటికీ రాలేరు. అదే జరిగేది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు హరి? అలా ఏమీ జరగదు. నువ్వు నవ్వకు నిషా, ఇది కథ కాదు, గ్రామంలో జరిగిన నిజం. ఈ గ్రామంలోని చాలామంది ఆ ట్రైన్కి బలయ్యారు. చాలామంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు. చూడు హరి, నేను సైన్స్ టీచర్ని, ఇంకా ఈ కథని నన్ను నమ్మమంటావా? సరే చూడు, ఒక అబద్ధపు కథ మీకు చెప్తే మీరు నమ్మేస్తూ ఉంటారు. అరే నిషా, అది నిజం. సరే వదిలే, నేను నీకు మంచినీళ్ళు తీసుకొస్తాను. అప్పుడే స్టేషన్కి ఒక ట్రైన్ వస్తుంది. హరి నిషా కోసం నీళ్లు తీసుకుని చిలుపు నిషా ఆ ట్రైన్ ఎక్కిస్తుంది. ట్రైన్ చూసి హరి భయపడిపోతాడు, ఎందుకంటే నిషా పొరపాటున భూతం ట్రైన్ ఎక్కిపోతూ ఉంటుంది. లేదు లేదు నిషా, కిందకి రా, ఇది అదే భూతం ట్రైన్, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెంటనే తిరిగిరా, నువ్వు తిరిగిరా. ఆగు హరి, నీ తరపున నేను అన్ని భూతాలకే హాయ్ చెప్తాను, ఇంకా వీడియో కాల్ కూడా చేయిస్తాను. సరే బాయ్, నువ్వు ఇంకా పిన్ని జాగ్రత్త, నేను వెళ్తున్నాను. ఇలా అనుకుంటూ నిషా ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్ వేగంగా వెళ్తుంది. విచిత్రంగా ఉంది, ఈ ట్రైన్లో నేను తప్ప ఎవరూ లేరు, అలా ఎందుకని? నిషా ఒక సీట్లో కూర్చుంటుంది. తన ఎదురు సీట్లో ఒక మహిళ కూర్చుంటుంది. తను తెల్లచీర కట్టుకుని ఉంటుంది. హా, కనీసం ఒక్కళ్ళైనా ఉన్నారు, ఇప్పటి వరకు విచిత్రంగా అనిపించింది. నిషా తన ఫోన్లో ఏదో చూస్తూ ఉంటుంది. తను మళ్ళీ ఎదురుగా చూసేసరికి తన ముందు ఇద్దరు మహిళలు కూర్చొనుంటారు. ఇద్దరూ తెల్ల చీరలే కట్టుకునుంటారు. అరే, ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క మహిళ ఉంది కదా, ఇప్పుడు ఇద్దరెక్కడి నుంచి వచ్చారు? సరే, నాకెందుకులే. నిషా మళ్ళీ తన ఫోన్ చూస్తుంటుంది. తన బ్యాగ్ సరిచేసుకుని పడుకుందాము అనుకుని ఎదురుగా చూసేసరికి తన ముందు ముగ్గురు మహిళలు కూర్చొనుంటారు. ముగ్గురు తెల్ల చీరలే కట్టుకునుంటారు. ఏంటిది, నిజంగా ఏదో తేడాగా ఉంది. సడన్గా ట్రైన్ ఆగుతుంది. నిషా బయటకు తొంగి చూస్తూ ఉంటుంది. అక్కడ చాలామంది ప్రయాణికులు నిలబడుంటారు. అందరూ ప్రయాణికులు తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు. వాళ్ళ తలకాయలు వంచుకొని ఉంటారు. అందులో కొంతమంది లోపలికెక్కుతారు. నిషా ముందు కూర్చుని ఉన్న ముగ్గురు మహిళలు ఆ స్టేషన్లో దిగిపోతారు. ఎందుకో తెలీదు ఈ ట్రైన్, ఇందులో వ్యక్తులు విచిత్రంగా అనిపిస్తున్నారు. నిషా జాగ్రత్తగా చూస్తుంది. అందరి కాళ్ళు వెనుదిరిగి ఉంటాయి. భగవంతుడా, ఇది నిజంగా భూతాల ట్రైన్. ఇప్పుడు నేను అసలు ఎలా బయటపడాలి ఇందులో నుంచి? ఆ ట్రైన్ మళ్లీ ఒక స్టేషన్లో ఆగుతుంది. అది కూడా సరిగ్గా 15 నిమిషాల తర్వాత. ఆ స్టేషన్లో మళ్లీ కొంతమంది ప్రయాణికులు స్టేషన్లోకి ఎక్కుతారు. ఈ ట్రైన్ 15 నిమిషాలకు ఆగుతుంది, ఇదే మంచి అవకాశం నేను పారిపోవడానికి. నిషా కూర్చుంటుంది. మరొక స్టేషన్ రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఒక భయంకరమైన దయ్యం వచ్చి కూర్చుంటుంది. తను నిషాని భయంకరంగా చూస్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి, తను నన్నే చూస్తుంది, ఈ ట్రైన్ నుంచి ఎలా బయటపడాలి? నిషా అక్కడే కూర్చుని ఉండిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఒక భూతం గాల్లో ఎగురుతూ ఉంటాడు. ఇంకా మిగతా భూతాలు కూడా విచిత్రంగా అరుస్తూ ఉంటాయి.
నిషాకి ఇప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది. తను గట్టిగా అరుస్తుంది, కాపాడండి. అప్పుడే స్టేషన్ వస్తుంది, మళ్ళీ ట్రైన్ ఆగుతుంది. నిష భయపడుతుంది, ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే తన అన్నయ్య హరి కూడా అక్కడే ఉంటాడు. కొంతమంది ప్రయాణికులు ట్రైన్లో ఎక్కుతూ ఉంటారు. హరి కూడా ఊతంలా వేషం వేసుకుని ఉంటాడు, ఎందుకంటే తనను ఎవరూ గుర్తుపట్టకుండా. నిషా, నువ్వు అసలు కంగారు పడకు, నేను నిన్ను కాపాడడానికే వచ్చాను. హరి, నేను ఈ ట్రైన్ ఎక్కకుండా ఉండాల్సిందే. ఇందులో అన్ని దయ్యాలు భూతాలే ఉన్నాయి, అర్థం కావడలేదు ఎలా బయటపడాలో. ఈ దారిలో అయితే మనం ఎప్పటికీ బయటకు వెళ్ళలేము. ఈ ట్రైన్ గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఏంటంటే, గ్రామంలో చాలామంది ఈ ట్రైన్ వల్ల చనిపోయారు. నేను చాలా సంవత్సరాల నుండి ఈ ట్రైన్ గురించి చదువుతూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇంక ముందు ఎప్పుడూ ఎవరైనా ఇందులోకి ఎక్కితే వాళ్ళు చనిపోకుండా ఉండడానికి. కానీ నేనెప్పుడు అనుకోలేదు స్వయంగా నేనే ఇందులోకి వస్తాని. నిషా జాగ్రత్తగా హరి మాటలు వింటుంది. నిషా, మనమే ట్రైన్ల నుండి బయటకు వెళ్ళాలి అంటే మనం ఇంజన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డ్రైవర్ ద్వారా మాత్రమే మనం ఈ ట్రైన్ని ఆపగలము. అంతకు మించి మనకు వేరే దారి లేదు. కానీ నాకు చాలా భయమవుతుంది హరి. నాకు తెలుసు నిషా, మనం ఇక్కడే ఉంటే ఎలాగైనా చనిపోతాము అని. కనీసం మనం మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్క ప్రయత్నమైనా చేయాలి కదా. పద, వెళ్దాం. అసలు ఏం జరిగినా కానీ. నిషా ఇంకా హరి వాళ్ళ సీట్లో నుండి లేస్తారు, కానీ మిగతా ఆత్మలన్నీ వాళ్ళని కోపంగా చూస్తుంటాయి. వాళ్ళు మళ్ళీ కూర్చుంటారు. నిషా, నీ పక్కన ట్రైన్ లైట్ స్విచ్ ఉంది, నువ్వు దాన్ని ఆపేసేయి. అప్పుడు ఆత్మలు మనల్ని చూడలేవు. నడిచేటప్పుడు ఇలా ఉంటే అవి మనల్ని అసలు ముందుకి కదలనివ్వు. ఆఫ్ చేయి. నిషా లైట్ ఆఫ్ చేస్తుంది. ట్రైన్ అంతా చీకటిగా అయిపోతుంది. నిషా ఇంకా హరి మెల్లగా ముందుకు వెళ్తుంటారు. ఇంకా మరొక డబ్బా తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తుంది. హరి, ఈ దర్వాజా రావట్లేదు. హరి గట్టిగా తలుపులు తెరుస్తాడు. లోపల డ్రైవర్ భూతం కూర్చొని ఉంటాడు. అతను ట్రైన్ నడుపుతూ ఉంటాడు. వాళ్ళు నిషా ఇంకా హరిని కోపంగా చూస్తారు. ఇంకా వాళ్ళని చంపడానికి పరిగెడుతూ ఉంటారు. హరి గట్టిగా అరుస్తాడు. నిషా, నేను వీళ్ళని ఆపుతాను, నువ్వు త్వరగా వెళ్ళి ట్రైన్ ఆపు, వెళ్ళు త్వరగా వెళ్ళు. కానీ హరి, నిన్ను ఒంటరిగా ఎలా వదలను? అంత సమయం లేదు నిషా, నువ్వు త్వరగా వెళ్ళు, వెళ్ళు. ఆ రెండు భూతాలు హరిని చుట్టుముడతాయి. నిషా అక్కడి నుంచి త్వరగా పరిగెడుతూ వెళ్తుంది. కానీ ట్రైన్ ఆపడానికి దానికి అక్కడ ఏమీ అర్థం కాదు. మరొక పక్క హరి ఎలాగోలా భూతాల నుండి అతని ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటాడు. హరి, నాకిక్కడ ఏమీ అర్థం కావడలేదు, ఏం చేయను? ఎక్కువగా ఆలోచించకు నిషా, అక్కడ ఎరుపు రంగు బటన్ ఉంటుంది, దాన్ని నొక్కు, ట్రైన్ దానంతటా అదే ఆగిపోతుంది. నిషా వెంటనే ఒక బటన్ నొక్కుతుంది. ట్రైన్ మెల్లగా స్లో అవుతూ ఆగిపోతూ ఉంటుంది. త్వరగా పదా హరి, ఇప్పుడే ట్రైన్ ఆగిపోయింది. నిషా, నేను ప్రయత్నిస్తున్నాను కానీ భూతాలు నన్ను పట్టుకునున్నాయి, నేనేం చేయాలి? నువ్వు నా కోసం ఎదురు చూడకు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళిపో. లేదు హరి, నిన్ను ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను. డ్రైవర్స్ పక్కన ఒక టూల్ బాక్స్ ఉంటుంది. తను ఆ బాక్స్ని తీసుకుని వచ్చి భూతాలన్నింటినీ కొడుతుంది. ఇంకా ఆ భూతాలు హరిని వదిలిపెడతాయి. హరి ఇంకా నిషా త్వరగా ట్రైన్లో నుండి దిగిపోతారు. పరిగెత్తు హరి, త్వరగా పరిగెత్తు. లేదు నిషా, ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే? నిషా, ఆ భూతాలు ట్రైన్లో నుండి బయటకు రావు, అన్నీ కూడా ఆ ట్రైన్లో బందీగా ఉన్నాయి. ఈ బయట మనం ఇప్పుడైతే చాలా సురక్షితంగా ఉంటాం. నిషా ఇంకా హరి ఆ ట్రైన్లో నుండి బయటకు వచ్చి ఊపిరి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి అందరికీ చెప్తారు. ఆ ఊర్లో వాళ్ళు నమ్ముతారు, ఆ భూతం ట్రైన్ ఎప్పుడు అక్కడికి వస్తూ ఉంటుంది. కానీ ఆ రోజు నుండి ఎవరూ ఆ స్టేషన్ చుట్టుపక్కలకి కూడా వెళ్ళలేదు.